అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఎన్నోసార్లు ఎంతో మందిని మునిగిపోయిన టైటానిక్ ఓడ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని చూపించిన ఓషన్ గేట్ మినీ సబ్మెరైన్ ఈసారి 5 మంది కుబేర్లను బలి తీసుకుంది. సబ్మెరైన్ కు పగుళ్లు రావడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంటూ టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ అభిప్రాయపడ్డారు. టైటాన్ సబ్మెరైన్ విచ్ఛిన్నం కావడం పట్ల ది లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ విచారం వ్యక్తం చేశారు. ఇదే జలంతర్గామిలో ఆయన సుమారు 32 సార్లు మునిగిపోయిన టైటానిక్ ఓడను సందర్శించారు. టైటానిక్ మునిగిన ప్రాంతం ఈ భూమి మీద ఉన్న అత్యంత క్రూరమైన ప్రాంతంగా ఆయన అభివర్ణించారు. టైటాన్ సబ్మెరైన్ బయలుదేరిన ఒక గంటకే భూమి మీద ఉన్నవారితో సంబంధాలు తెగిపోయాయి. అటు తర్వాత ఓ పెద్ద శబ్దాన్ని జేమ్స్ కెమరూన్ హైడ్రోఫోన్ ద్వారా విన్నారు. ఆ తర్వాత ట్రాన్స్పాండర్తో కూడా సబ్మెరైన్కు సంబంధాలు కట్ అయిపోయాయి. దీంతో ఆ మినీ సబ్మెరైన్ పేలిపోయి ఉంటుందని కెమరూన్ డిసైడ్ అయ్యారు. అందులో ఉండేవారు బతికే అవకాశం ఏమాత్రం లేదని కూడా ఆయన గ్రహించారు. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్ 3500 అడుగుల లోతున ఉండవచ్చని కెమరూన్ విశ్లేషించారు. ఓషన్ గేట్ మినీ సబ్మెరైన్ అత్యంత ఆధునికమైన సెన్సార్లను కలిగి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా సబ్మెరైన్కు పగుళ్ళు ఏర్పడే పరిస్థితి వస్తే ఆ సెన్సార్లు లోపల ఉన్న ప్రయాణికులను హెచ్చరిస్తాయి. ఆ హెచ్చరికలు విన్న వెంటనే ఎమర్జెన్సీ గేట్ నుంచి సబ్మెరైన్ నుంచి బయటపడాలి. అయితే వారు అలా బయట పడే లోపలే సబ్మెరైన్ పేలిపోయి ఉండవచ్చని జేమ్స్ కెమరూన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైన 73 ఏళ్ల పాల్ హెన్రీ కెమరూన్కు మంచి స్నేహితుడు. సుమారు 25 ఏళ్ల నుంచి వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ నడుస్తోంది. ఈ పాల్ హెన్రీ ఇప్పటికే 37 సార్లు టైటానిక్ మునిగిన ప్రాంతానికి వెళ్ళి వచ్చినట్లుగా జేమ్స్ కెమరూన్ వెల్లడించారు. ప్రస్తుతం సముద్రంలో పేలిపోయిన సబ్మెరైన్ కార్బన్ ఫైబర్తో తయారైంది. దాని మీద టైటానియం లేయర్ వేశారు. అయితే సముద్ర గర్భంలోకి వెళ్లే కొద్దీ సబ్మెరైన్ మీద ఒత్తిడి పెరుగుతూ పోతుంది. ఎంత ఒత్తిడినైనా తట్టుకుని పగుళ్లు రాకుండా ఉండేలా నాణ్యమైన డిజైన్ రూపొందించేలా సైంటిస్టులు ప్రయత్నించాల్సి ఉంది. ఈ విధంగా జేమ్స్ కెమరూన్ సూచించారు. మొత్తానికి 2.5 కోట్ల రూపాయల టికెట్ కట్టి మృత్యు పాశానికి చిక్కుకున్న 5 మంది కుబేరుల దురదృష్టం గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.